నమస్కారం, నా పేరు లోచని. ఈరోజు నేను స్క్రాచ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇది స్ప్రైట్ స్టేజ్ ఏరియా. స్ప్రైట్ స్టేజ్ మీద మూవ్ అవుతుంది. ఇది స్క్రిప్టింగ్ ఏరియా. మనము దీని మీద ప్రోగ్రామ్ చేస్తాము స్ప్రైట్ మూవ్ కారానికి. ఇది బ్లాక్స్. ఇప్పుడు నేను ఈ స్ప్రైట్ని తీసేసి కొత్త స్ప్రైట్ని పెడతాను. నేను దీంట్లో నుంచి కొత్త స్ప్రైట్ని తీసుకుంటాను. నేను ఈ స్ప్రైట్ని తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వచ్చింది స్ప్రైట్. ఇప్పుడు నేను బ్యాక్డ్రాప్కి పోయి ఒక మంచి బ్యాక్డ్రాప్ని తీసుకుంటాను. నేను ఈ బ్యాక్డ్రాప్ని తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ స్టేజ్ ఏరియా మీద వచ్చింది. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చేస్తున్నా. మనం రైట్ యారో ప్రెస్ చేస్తే స్ప్రైట్ ముందరికి 10 steps మూవ్ అవుతుంది. మనం లెఫ్ట్ యారో నొక్కినామనుకో స్ప్రైట్ 10 steps వెనకకి మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈవెంట్ బ్లాక్కి పోయేసి ఈ బ్లాక్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి ఇక్కడ పెడతాను. ఇప్పుడు నేను మూమెంట్ బ్లాక్లోకి పోయి నేను ఈ బ్లాక్ని లాక్కొని వస్తాను ఈవెంట్ బ్లాక్ కాడికి. ఇప్పుడు నేను రైట్ యారో సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ ఈవెంట్ బ్లాక్కి వచ్చేసి ఈ బ్లాక్ని లాక్కొని ఇక్కడికి వచ్చేసి లెఫ్ట్ యారో సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను మూమెంట్ బ్లాక్కి వేసి ఈ బ్లాక్ని లాక్కొని వస్తాను. ఇప్పుడు నేను -10 పెడతాను నంబర్. ఇప్పుడు నేను రైట్ యారో నొక్కుతున్నా. చూడండి, ఈ స్ప్రైట్ 10 steps ముందరికి మూవ్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ యారో నొక్కితే -10 steps వెనకాలకి జరుగుతుంది. ఇప్పుడు మనం స్క్రాచ్ ప్రాజెక్ట్ నేమ్ పేరు లోచని అని పెడదాము. లోచని స్పెల్లింగ్ రాస్తాను. ఇప్పుడు ఎంటర్ కొట్టేసి ధన్యవాదాలు. Do you want to have a quick peek into our QtLearn classrooms? Here's your chance. Register now only for ₹99 and see how coding can be so much fun.